ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో నా పేరున 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ ఉంది, నేను రేపు పోయాననుకో ఆ 40 మనకు వచ్చేస్తుంది, అందులో మీకు 10-10. సుతమ్మా 10-10 అంట? బా మీరుండండి, ఇందులో ఏదో కిరికిరి ఉంది. ఆవిడ పోతే కదా కోట్ వచ్చేది, ఆవిడే లేకుండా మనకెలా ఇస్తుంది? ఎలా ఇస్తావమ్మా, ఎలా ఇస్తావు? మీ ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోయారు. అవును మరి, మీ ఆలోచనలకి మహారాణి అయిపోయారు కదా. మీరు చేస్తే వచ్చే ఆ కోటి మీరు అనుభవించకుండా పోతారంటే మేం నమ్ముతాం అనుకోకండి, మేమేమీ పిచ్చోళ్ళం కాదు. బా పూర్తిగా వినరు కదా, నేను నిజంగా చేస్తానా? చచ్చినట్టు నాటకం ఆడతాను అంతే. మీరొచ్చి ఆ నాటకాన్ని రక్తి కట్టిస్తే చాలు, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి చూస్తారు, చెక్ వచ్చేస్తుంది, చెరొక 10-10 ఇచ్చేసి మిగతా దాంతో నేను ఏ మారుమూల ఊరుకోపోయి మారు వేషంలో దర్జాగా బతికేస్తా. బానే ఉంది కానీ. ఇందులో రిస్కే ఉందమ్మాయి, కానీ అని అంతలా ఆలోచించడానికి, మీరేదో ఇరుక్కోడానికి. ఇదిగో మీరెవరికి ద్రోహం చేయట్లేదు కదా, జస్ట్ వస్తారు, నాకు సహకరిస్తారు, వెళ్ళిపోతారు, అంతే కదా. ఇంతే కదా శ్రుతమా, 10-10 వస్తాయి, చేసేద్దాం. దాంతో ఈ బిజినెస్ పక్కన తని వేరేదేదన్నా పెట్టుకుందాం. ఓకే, బట్ అక్షరకి మాత్రం తెలియకూడదు. ఇది మరీ బాగుందమ్మాయి, తెలిసి కొరివిని తెచ్చి తల మీద పెట్టుకుంటావే ఏం చెప్పు. ఓన్లీ నా కూతురు రాజీ, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చేలా మేనేజ్ చేద్దాం, అంతా అక్కడతోనే అయిపోవాలి. ఇన్సూరెన్స్ వాళ్ళు వెళ్ళిపోగానే నన్ను శ్మశానానికి తీసుకెళ్తున్నావని వ్యాన్ వచ్చేస్తుంది, తర్వాత నేను బుర్కా వేసుకుని ఇంట్లోకి దూరిపోతాను. ఇది ప్లాను. వచ్చారా, మీకు 100 ఏళ్ళు. మీకు మాత్రం ఈ రోజే బేబమ్మా. నేను ఆడేది డ్రామానే కదా, నేనేమన్నా నిజంగా చచ్చిపోతున్నానా ఏంటి? ఆ నోటికి ఒక్కడు కూడా సరిగ్గా రాదా? అదేం లేదు, ఆయన అనేది అందరి దృష్టిలో మీరుండేది ఈ ఒక్కరోజే కదా అనే అర్థంలో అన్నారు ఆయన. మీరు ఫీల్ అవ్వకండి పెద్దమ్మా, ఇక స్టార్ట్ చేద్దామా? సరే సరే, ఇదిగో ఉండు భూపతి, నేను వెళ్ళి చీర తీసుకొస్తాను, కడుదు గాని. అరే నువ్వు చేస్తే నేను చీర కట్టడం ఏంటి బేబమ్మా? ఇప్పుడు నేను ఆడవేషం వేయాలా? మీసాలు గడ్డాలు కూడా గీక్కోలేదే, అప్పుడు నువ్వు నాకు అది ముందే చెప్పాలి కదా. ఓరి నీ తెలివి అటకెక్కినట్టే ఉందయ్యా, నేను చీర తెస్తానంది నువ్వు కట్టుకోవడానికి కాదయ్యో, నేను ఉరేసుకుని చచ్చినట్టు తెలియడానికి ఆ చీరని ఆ ఫ్యాన్ కి కడతావని. నీ అతి తెలివి అడుగు తిన్నట్టే ఉంది, ఇన్సూరెన్స్ రావడానికేగా చస్తున్నావు, సూసైడ్ చేసుకున్నట్టు తెలిస్తే వస్తాయా? అవునా, రావా? రావు పెద్దమ్మా, యాక్సిడెంట్ తోనో లేదా హార్ట్అటాక్ తోనో పోతేనే నీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఎందుకులే, టైం సరిగ్గా లేకపోతే నిజంగానే చచ్చిపోతాను. గుండె పోటు కొంచెం బెటర్ అనుకుంటా. మరి చచ్చినట్టు వచ్చి పడుకో, మొదలెట్టేద్దాము. ఇదిగో 1 గంటలో ముగించేద్దామే. ఇదిగో రాజీ, ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరేమ్మా, సెటప్ వేయండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.